అందరికీ నమస్కారం. నా పేరు రావికంట శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్. ఈరోజు చాలా దుర్దినం. శ్రీ రామోజీరావు గారు ఈ లోకాన్ని వీడి వెళ్ళారు. రామోజీరావు గారితో నాకు 3.5 దశాబ్దాల అనుబంధం ఉంది. ఈనాడులో 34 ఏళ్ల పాటు నేను సేవలు అందించాను. తెలుగు పాత్రికేయ రంగంలో ఒక దిగ్గజంగా ఉన్న రామోజీరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక విధాలుగా వారు ఈ దేశానికి సేవలు అందించారు. జర్నలిజానికి, ప్రింట్ మీడియాకి, టీవీ మాధ్యమానికి, డిజిటల్ మాధ్యమానికి, వినోద రంగానికి వారు చేసినటువంటి సేవలు అమూల్యమైనవి. నేను 1989లో ఈనాడులో చేరాను. స్వయంగా రామోజీరావు గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. సుమారు 45 నిమిషాల పాటు వారు నన్ను రకరకాలుగా ప్రశ్నించారు. చివరికి వారు పెట్టిన పరీక్షలో నెగ్గి నేను ఈనాడులో ప్రవేశించాను. ఈనాడులో చేరాలన్నది నా కల. ఆ కల నెరవేరిన రోజు నాకు ఇప్పటికీ ఒక తాజాగా ఉంది. రామోజీరావు గారు ఖచ్చితమైన మనిషి, క్రమశిక్షణ కలిగిన గొప్ప నిర్వహణ దక్షుడు. వారి కనుసన్నల్లో, వారి ఆలోచనల మేరకు ఈనాడులో పనిచేస్తూ అంచెలంచెలుగా నాలాంటి వారు ఎంతోమంది ఎదిగారు. రామోజీరావు గారు పాత్రికేయాన్ని ఒక సమాజ సేవ రంగంగా భావించారు. ఈ సమాజానికి, దేశానికి సేవ చేసేందుకు ఒక మంచి మార్గంగా దీన్ని భావించారు. నాలాంటి ఎంతోమంది పాత్రికేయులకు కూడా వారు అదే నూరి పోసేవారు. మనం ఉన్న ఈ సమాజానికి, ఈ దేశానికి ఏదైనా చేయాలంటే అది పాత్రికేయుల వల్లే అవుతుంది అని నమ్మి మాకు ప్రేరణ కల్పించేవారు. వారితో ఎన్నో సమావేశాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి అనుభవం నాకుంది. జిల్లా ఎడిషన్లు ప్రారంభించిన తొలినాళ్ళలో నేను ఈనాడులో చేరాను. ప్రతి నెల వారితో సమావేశమయ్యే అదృష్టం మాకు దక్కింది. ఆ నెలలో ఏం సాధించాము, తర్వాతి నెలలో ఏం చేయాలనుకుంటున్నాము, సమాజం పట్ల మనకున్న ఆలోచన ఏంటి, పత్రికాపరంగా మనం ఏం చేయగలము అనేటువంటి విషయాలపైన ఎక్కువగా చర్చ జరిగింది. మేము ఏ విషయం చెప్పినా కూడా ఆ విషయాన్ని అవగాహన చేసుకొని భవిష్యత్తు దిశానిర్దేశం చేసేవారు. వారు మా పక్క నుండి నడిపించినట్టుగా మేము భావించేవాళ్ళం. మేము రాసే ప్రతి అక్షరానికి రామోజీరావు స్వయంగా బాధ్యుడు అవుతారు కనుక వారి ప్రతినిధిగా, పాత్రికేయునిగా పూర్తి స్థాయి నిబద్ధతతో మేము సేవలు అందించాం. మేము మంచి శీర్షిక పెట్టిన, మంచి వార్త రాసిన, మంచి ఇంట్రో రాసిన అభినందించేవారు. అలాగే మాతో పొరపాటు దొరికినప్పుడు అంతే నిర్మోహమాటంగా మరి విమర్శించేవారు, మందలించేవారు, మమ్మల్ని ఎప్పటికప్పుడు చక్కదిద్దేవారు. అనేక జిల్లాల్లో పనిచేసినప్పుడు వారి ప్రత్యక్ష మార్గదర్శనం నాకు దొరకడం చాలా ఆనందంగా అనిపించింది. ప్రతిరోజు పత్రికపై వారు కామెంట్స్ రాసేవారు. ఆ కామెంట్స్ కోసం మేము ఎంతగానో ఎదురు చూసేవారు. వారి నుంచి ఒక మెప్పు వచ్చిందంటే ఆనందంతో పొంగిపోయేవాళ్ళం. వారి నుంచి ఒక మందలింపు వచ్చిందంటే మళ్ళీ ఇలాంటి మాట అనిపించుకోకూడదు అనేటువంటి పట్టుదల ఉండేది. వారిని కలిసిన ప్రతిసారి కూడా ఎంతో ప్రేరణ కలిగేది. వారు నిరంతర శ్రామికులు, పనిలోనే వారికి విశ్రాంతి. అదే పద్ధతిలో ఈనాడు బృందాన్ని అంతా కూడా నడిపించారు. ఒక ఈనాడే కాకుండా ఈటీవీ, ఈటీవీ భారత్, ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ, తెలుగు వెలుగు, ఈ అన్నింటి ప్రస్థానంలో మాకు అంతో ఇంతో పాత్ర ఉంది అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడతాను. వారు ఉద్యోగులందరినీ కూడా ఎంతో ప్రేమగా, కుటుంబ సభ్యులాగా చూసేవారు. రామోజీరావు గారు స్వయంగా మా అమ్మాయి వివాహానికి వచ్చేసారు.
ఆశీర్వదించారు. అలాగే మా నాన్నగారు పరమపదించినప్పుడు మొట్టమొదటగా ఫోన్ చేసి పరామర్శించి ధైర్యాన్ని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు నాకు జీవితాన్ని ఇచ్చారు, సమాజంలో గౌరవాన్ని ఇచ్చారు, ఒక స్థాయిని కల్పించారు. వారి కారణంగా ఈరోజు నేను ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందిన జర్నలిస్టుగా పేరు తెచ్చుకోగలిగాను. మధ్యప్రదేశ్ కేంద్రంగా ఉన్నటువంటి జర్నలిజం యూనివర్సిటీకి ఒక బోర్డు మెంబర్ కాగలిగే స్థాయికి నేను చేరుకున్నానంటే అది కేవలం రామోజీరావు గారి ఆధ్వర్యంలో, వారి సంస్థలో పనిచేసినందువల్లే అది సాధ్యమైంది. అలాగే సమాజ సంక్షేమం కోసం చేపట్టినటువంటి సారా నిషేధ ఉద్యమం, మద్య నిషేధ ఉద్యమం, జలయజ్ఞం, వనయజ్ఞం, ఇలా అనేక అనేక కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి భాగ్యం నాకు దక్కింది. ఈ ఉద్యోగాన్ని ఒక ఉద్యమంలాగా చేయడం వెనకాల వారి ప్రేరణ ఎంతో ఉంది. ఈరోజు వారు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం, జీర్ణించుకోలేని విషయం. వారు చూపిన మార్గంలో పత్రిక నిరంతరం కొనసాగాలని, సమాజ సేవకు పునరంకితం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈనాడు మా ఇంటి పేరుగా మారిందంటే అది రామోజీరావు గారి ప్రేమ ప్రేరణే కారణం. వారికి నా నివాళులు. Subscribe చేయండి. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.